ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరమేశ్వర్ నగర్ గ్రామ ఎస్టీ సామాజిక వర్గం గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు పాముల మునయ్య ఆధ్వర్యంలో అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 40 కుటుంబాలు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రోత్సహించిందని, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని అశోక్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ రామసుబ్బయ్య, దూదేగుల నరసింహులు, వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, మల్లి మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలోని పరమేశ్వర నగర్కి చెందినటువంటి మునయ్య అతని యొక్క ఆధ్వర్యంలో దాదాపు 40 కుటుంబాల వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వారు చేరడం, వారిని మనస్ఫూర్తిగా నేను పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది. ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, లేకపోతే వారికి అందించినటువంటి సంక్షేమం కానివ్వండి, ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది పేరుకు నామమాత్రంగా చేస్తున్నారు. తప్పితే వారికి నిజమైనటువంటి సంక్షేమం, నిజమైనటువంటి అభివృద్ధి మాకు అందట్లేదు. మాకు ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో మాకు ఉంటేనే, చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారంలో ఉంటేనే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా యొక్క ఎస్టీ వర్గాల సోదరులు మునయ్య గారి ఆధ్వర్యంలో గడికోట గ్రామ పంచాయతీ పరమేశ్వర నగర్ చేరడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గంలో మనం చూడబోతూ ఉంటే, వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరుతూ ఉన్నారనంటే, ఈరోజు పరిపాలన అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పరిపాలన, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీలో అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చేరాలనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది.